హాయ్ అండి, ఈరోజు నేను మీకు మంచి కలర్ తీసుకొచ్చే ఫేస్ ప్యాక్ చూపిస్తానండి. మీకు దానికి కావాల్సింది ఎర్ర కందిపప్పు. దీన్ని మనం ఒక కప్పు తీసుకొని దాన్ని మిక్సీలో వేసుకోవాలండి, మెత్తటి పిండి చేసుకోవాలండి. దాన్ని చూడండి ఎంత మెత్తగా ఉందో, మొత్తం పౌడర్. మనము పిండి, చపాతి పిండి ఎలా ఉంటుందో అలా అంత మెత్తగా చేసుకోవాలండి. ఇంకా కావాల్సింది మేగడ అండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో పిండి ఒక స్పూను, మన బేస్కి ఎంత అవసరమైతే అంత తీసుకోవాలండి. ఒక స్పూన్ అని ఏం లేదు. తర్వాత ఒక స్పూన్ మేగడ అండి. రెండు బాగా మిక్స్ చేయాలండి. చేయితో కలిపేసుకోవచ్చు అండి. ఇంట్లో బ్రష్ లేదనుకోండి, ఫేస్ బ్రష్, ఫేస్ మాస్క్ బ్రష్ లేదనుకోండి, అప్పుడు మనం చేయితోనైనా కలిపేసుకోవచ్చు. చూడండి బాగా మిక్స్ చేయాలి, అది ఉండలు ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి మనం. చూడండి బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము ఫేస్ పైన మనకు ఎక్కడ బ్లాక్ ఉందో అక్కడ పెట్టుకోవచ్చండి. ఇలా చూడండి, ఇలా పెట్టేసుకొని రౌండ్ సర్కిల్స్ ఇవ్వాలండి మెల్లిగా, డెడ్ స్కిన్ అంతా పోతుంది. మనం ఫేస్కి కూడా ఇంతే రౌండ్గా సర్కిల్స్ ఇవ్వాలండి. లైట్గా, మరీ బాగా బరగ బరగని చేసేయొద్దు. శుతి మెత్తగా చేయాలి. ఆ తర్వాత అపోజిషన్ డైరెక్టర్లో అస్సలు చేయకూడదండి. ఓకే, తర్వాత మనము స్కిన్ ఏమంటారు, ఫేస్ పెట్టుకున్న తర్వాత ఒకసారి ఫేస్ మాస్క్ మొత్తం అలాగే సర్కిల్స్ ఇచ్చేసిన తర్వాత కాసేపు వదిలేయాలండి. అప్పుడు మనము కింద నుంచి పైకి లాగాలండి, ఎప్పుడు పైనుంచి కిందికి అనకూడదు. ఇలా మొహానికి పెట్టుకున్నా కూడా అలాగే చేయాలండి. ఓకే అండి, ఇంకా ఇలా చేసి ఒక 15 మినిట్స్ వదిలేదేయమండి. చూడండి డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇలా మీరు వారానికి 2 సార్లు చేసుకున్నారనుకోండి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి మంచి గ్లో వస్తుందండి. ఫేస్ కూడా షైనింగ్గా ఉంటుంది. దీంట్లో మీరు కావాలనుకుంటే ఇంకా పసుపును కూడా మిక్స్ చేసుకోవచ్చండి. అయితే నాకు పసుపు పడదు కాబట్టి నేను ఇంకా పసుపు యూజ్ చేయలేదండి దీనికి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.